Hello viewers, my name is Sushma. Welcome to my channel, Sushma's Food and Garden. Today is Mullangi Harvest. I have 4 or 5 days. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. ఫుల్ తోటకూరకి పాలకూరకి పడతాయి కదా, అట్లా వచ్చేసాయి అంతా. చూడండి, వంకాయ కూడా ఎక్కేసాయి. ఇన్ని రోజులు వంకాయ అస్సలు ఈ పక్క పురుగు లేదు. మళ్ళీ వంకాయకి నిండు కాపు ఉంది. ఇక్కడ ఆకుతో పాటు వాటికి ఎక్కేసింది. ఈ సైడ్ ఉన్న కొమ్మలకి ఎక్కేసింది. చూడండి, అంతే ఇంకంతా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకే ఇంకా ఈరోజు ఉన్న కాడికి ముల్లంగి ఎంత హార్వెస్ట్ చేసేస్తాను. ఇప్పుడు ఆకును ఒకటే తింటాయి ఇవి. ప్రస్తుతానికి ముల్లంగిని ఏం చేయలేదు కాబట్టి ముల్లంగి ఎంత హార్వెస్ట్ చేసేసి క్లీన్ చేసేస్తాను. ఇక్కడ ఎంత ఉంటే అంతే ఈరోజు హార్వెస్ట్. మొత్తానికి అనుకున్నది ఒకటి అయింది, ఒకటి అన్నట్టు అయిపోయింది. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నింటిని. అసలు 2 డేస్ ముందు కూడా ఈ అసలు పురుగే లేదు, ఆకులంతా గ్రీన్గా చాలా బాగున్నాయి. 2-3 డేస్ ముందు వర్షాలు పడ్డ ఒకరోజు బాగానే ఉండింది. ఇంకంతే 2nd, 3rd, 4th day ఇంకా అయిపోయింది. 4 డేస్ నుంచి వర్షాలు మొత్తం పాడైపోయింది. చూస్తుండగానే ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఆన్లైన్లో 3 వెరైటీస్ సీడ్స్ తెప్పించినాను. ముల్లంగి వైట్ అనేది చాలా బాగా పెరిగింది, అంటే ఫాస్ట్ పెరిగేస్తుంది. మనకి 1 మంత్ 40 డేస్ లోపు హార్వెస్ట్ వచ్చేస్తుంది. 1 మంత్ 40 డేస్ అంటే కంప్లీట్గా 40 నెల నుంచి 40 రోజుల లోపు హార్వెస్ట్ వచ్చేస్తుంది. కానీ ఇవి నేను తెప్పించిన కలర్వి మాత్రం, అంటే ఇంకొక 2 వెరైటీస్ ఉన్నాయి కదా, అవి ఏంటివి అనేది చూపిస్తాను నేను. 3 ఇంటిలో మిగిలిన 2 వెరైటీస్ కొంచెం లేట్ వస్తున్నాయి. ఇవి పెరిగినంత ఫాస్ట్ పెరగలేదు అవైతే. సో మొత్తానికి పెరగడం అయితే బాగా పెరిగినాయి, కానీ లాస్ట్లో పురుగు రావడంతో అన్నీ తీసేయాల్సి వచ్చింది. వేరే వెరైటీ ఇంకొక ద్రోలు ఉంచి వైట్ ముల్లంగి మాత్రమే హార్వెస్ట్ చేసింటే అవి ఇంకా బాగా పెరిగిండు. కానీ ఇప్పుడు అన్నీ తీసేయాల్సి వచ్చింది. సో ఉన్నంతలో హార్వెస్ట్ చేసేసుకునేసి అయిపోజేస్తేనే, లేకుంటే ఇంకా పురుగు ఆకు అయిపోజేసిన తర్వాత ముల్లంగిని కూడా తినేస్తాయి కంప్లీట్గా పురుగు. మంచిగా మీల్స్ అన్నమాట వాటికి. చూడండి ముల్లంగి ఎంత స్ట్రాంగ్గా చక్కగా పెరిగిందో, కానీ పురుగు బాగా దెబ్బతీసేసింది మొత్తానికి. ఇది పింక్ కలర్ ముల్లంగి, మరి ఏమైందో దీనికి నల్లగా ఒక లేయర్ అంతా కూడా మాడిపోయినట్టు అయిపోయింది. భూమిలోనే ఉడికిపోయిందో ఏమో, అది మాడిపోయింది. మొత్తానికి అనుకున్నంత రాకపోయినా పర్లేదు, మరీ బ్యాడ్ అయితే కాదు. డిసప్పాయింట్ అయితే చేయకుండా వండుకునే మైన అయితే వచ్చాయి. కింద చూడండి, ఇంకా విరిగిపోయింది కొంచెం ముల్లంగి లాగడంలో. ఇది నేను గింజ తీసి, గింజలు వేసిన చోటు నుంచి నారు తీసి నాటాను, అందుకే వంకర్లు టింకర్లు పెరిగాయి. నా సజెషన్ ఏమంటే, ఇప్పటికీ నేను 3 టైమ్స్ పెంచాను, 3 టైమ్స్ ఇలాగే చేశానన్నమాట. గింజ మనం పెట్టిన చోటే పెంచితే స్ట్రైట్గా మంచిగా పెరుగుతాయి, అది బెస్ట్ ఆప్షన్. కొంచెం లోపలికి గింజ పెట్టుకోండి, లేదా గింజ మొల్చేసి కాస్త పెరిగిన తర్వాత ఇంకొంచెం మట్టి ఎరువు కలుపుకునేసి ఒక 2 ఇంచెస్ మైన మళ్ళీ పోసుకున్నారంటే కాయ మొత్తం బయటికి కనిపించకుండా మంచిగా లోపలికి పెరుగుతుంది. కొద్దిగా బయటకు ఉండి మొత్తం లోపలికి ఉంటే మంచిగా పెరుగుతుంది. ఇదేమో రానంటుంది. ఇక ముల్లంగి పెంపకం అంటూ స్పెషల్ ఏం లేదండి. ఈ కొత్త రకం ముల్లంగి కూడా సేమ్ అనుకోండి, ఇంకా దాని మాదిరి కొంచెం లేట్ వస్తున్నాయి అంతే. మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్. ఇక అన్సీజనల్ రెయిన్, ఇప్పుడు అనుకోని వర్షాలు మా కడపలో, దానివల్ల అసలు చలి ఎండ అనేది కనిపించట్లేదు. ఒక్కటి 2 రోజులుగా అనిపించినా మిగిలిన టైంలో మళ్ళీ చాలా చలిగా, పట్టపగులు కూడా ఫుల్ చలిగా అనిపిస్తోంది. అప్పుడప్పుడు వర్షం పడుతోంది. సో ఏమి ఈ మొక్కలకి ఈ సీజన్లో, ఈ సీజనల్ వెజిటేబుల్స్కి ఈ వర్షాలు అయితే అస్సలు మంచిది కాదు. ఇదిగో ఇలా అయిపోతాయి అన్నీ, పురుగు పురుగు వచ్చేసి అంతా. ఇంకా రైతుల పరిస్థితి ఏంటో మరి తలుచుకుంటే పాపమేస్తుంది.
ఇంట్లో నాలుగు మొక్కలు వేసుకున్నందుకే ఇంత బాధ వేస్తుంటే ఇంత కష్టం వృధా అవుతోంది అనేసి. ఇంకా రైతులైతే మిర్చి పంట అయితే ఈ అన్సీజన్లో పెంచినందుకు, అంటే అన్సీజన్ రెయిన్ వల్ల అంత ముడుచుకుపోయేసి పురుగు వచ్చేసి మొత్తం అసలు దున్నేసి తీసి పంటనే తీసేయాల్సిన పరిస్థితి వచ్చేసింది చాలా చోట్ల. ఏం చేయలేము ఇంకా. ఇదిగోండి, ఇది ఒక రకం అన్నమాట, వైట్ అండ్ పర్పుల్ లైట్ మిక్సింగ్. ఇది టబ్లో కూడా కొన్ని వేసాను, మీకు చూపించాలి కదా మరి నేలలో ఎలా ఉంటాయి, టబ్లో ఎలా ఉంటాయి అనేసి. సో టబ్లో వేసినవి కూడా ఒక ట్రెండ్ వచ్చాయి, మిగిలినవి రాలేదు, అది ఎందుకో చూపిస్తాను నేను. మొత్తానికి ఎన్నో కొన్ని వచ్చాయి, వచ్చినని టబ్కి వేసుకుంటున్నాను, ఆకులంతా తీసేస్తున్నాను. పురుగు వచ్చినింది కదా, ఇంకా నాకు చూడడానికి మంచిగా అనిపించట్లేదు ఆకు. అది చక్కగా గ్రీన్గా కలర్ఫుల్గా ఫ్రెష్గా అనిపిస్తేనే ఆకు ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. సో ఆకుకి కొంచెం చీడ పట్టినా కూడా బాగోదు. తీసేసాను మొత్తం, ఇప్పుడంతా వాష్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయి అనేసి. మంచిగా ఉంటాయి అసలు, వైట్గా పింక్గా ఇవి చాలా బాగున్నాయి మొత్తానికి. ఈసారి పింక్ పింక్ అండ్ వైట్ మిక్స్డ్లో ఉన్నాయి చూడండి, కొంచెం పర్పుల్ మిక్స్డ్లో. ఇవి ఈసారి ఎక్కువ పెంచుతాను, ఖచ్చితంగా మీకు చూపిస్తాను. బట్ ఈ సీజన్ దాటించేసి కాస్త ఎండలు కూడా ఉన్న సీజన్ బెటర్. ఇప్పుడు వర్షాల వల్ల భూమిలో తేమ ఎక్కువయ్యి పాడైపోతున్నాయి. చూస్తున్నారా ఎంత అందంగా ఉంది కదా, ఇది పర్పుల్ అండ్ వైట్, పింక్ అండ్ వైట్ సూపర్ ఉన్నాయి. నాకైతే ఇవి భలే నచ్చాయి. అదిగోండి, ఇవి ఇంకా పెరగలేదన్నమాట చిన్నగా. ఇదేంటో మరి నేను వండకుండానే మాడిపోయింది. ఇవి ముల్లంగి, వైట్ కాదు వేరే రకం. మనకి ముల్లంగి ఇత్తనాలు తీసుకోవాలి అన్నప్పుడు కింద గడ్డ పెరగడానికి ప్లేస్ ఇవ్వకూడదు, అంటే తక్కువ ప్లేస్ ఉండాలన్నట్టు, దగ్గర దగ్గర వేసేసాను. సో గడ్డ పెరగడానికి లేదు ఇందులో, దానివల్ల గింజలకి బలం వస్తుంది. నేను ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్న విషయం. ఇదిగోండి ఇత్తనాలు వస్తున్నాయి కదా, ఇదిగోండి ఇక్కడంతా ఇవి చిన్నవి ఉన్నాయి, పెరుగుతాయి. ఇక్కడ వస్తున్నాయి, ఇక్కడ పూత వస్తుంది, ఇక్కడ చూడండి. మరి ఇవి ఎంత మటుకు జర్మినేట్ అవుతాయి తెలియదు, కానీ సైజ్ చూడండి ఇవి ఏకంగా బఠానీ గింజలాగా వచ్చేలాగా ఉంది. ఒక్కొక్కటి గింజ ఇంత పెద్దగా వచ్చేసాయి. ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను, గింజలు ఎలా వచ్చాయి, నేను మళ్ళీ నాటితే వచ్చాయా లేదా మొక్కలు చెప్తా. సో ఇది అండి వాళ్ళ వీడియో. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా కంప్లీట్ హార్వెస్ట్ వీడియో ఉంది, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.